అందరికీ నమస్కారం. ఒక ప్రొడ్యూసర్గా కన్నడ చిత్రంలో ఒక నిర్మాతగా ఒక నటుడుగా చాలా ఏళ్ళుగా ఒక తెలుగు సినిమాని చేయాలి అని రవితేజ గారితో మాట్లాడుతూ ఉన్నాను. ఒక 4-5 ఏళ్ళుగా రవితేజ గారితో మాట్లాడుతూ వెంకటేష్ గారు మంచి ఒక కథ దొరికిన తర్వాత నేనే మీకు చెప్తాను, మీరు రండి ఒక సినిమా చేయండి అని చెప్పేవారు. అలాగే ఒక 4 ఏళ్ళ తర్వాత నాకు ఒక కబూర్ వచ్చింది రవితేజ గారితో. ఒక కథ చెప్పారు, నాకు చాలా బాగా నచ్చింది. బాబీ ఆ కథని అంత బాగా చెప్పారు, నేను స్పాట్లో చెప్పాను, బాబీ ఈ కథ చాలా బాగుంది, డెఫినెట్గా నేను ఈ చిత్రాన్ని నేను నిర్మాణం చేస్తాను, నేను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పాను. రవితేజ గారికి అప్పుడే మీకు నచ్చుంటే చేయండి వెంకటేష్ గారు అన్నారు. లేదు సార్, నాకు చాలా బాగా నచ్చింది, ఖండితంగా నేను ఈ చిత్రాన్ని నేను నిర్మాణం చేస్తాను, నేను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పాను. అలాగే ఈ చిత్రాన్ని ప్రారంభిస్తూ ఒక డైరెక్టర్గా ఒక బాబీ, మళ్ళీ ఆ డైరెక్షన్ టీమ్ వాళ్ళందరూ ఇది పవర్ అంటే, పవర్ అంటే ఇదే. ఎందుకు బాల్కని ఆడియన్స్ అంటే మీరందరూ కావాలంటే కింద ఒక అంటే అందరూ సౌమ్యంగా చాలా వింటా ఉన్నారు, పవర్ అనేది మీరే, దానికే మీ పవర్. మీరు ఉండాలి, మీరు ఉండాలి, మీరు ఉండాలి అంతే. సో బాబీ గారు, మళ్ళీ ఆ టీం డైరెక్షన్ టీం కానీ కోన వెంకట్ గారు కానీ అందరూ ఈ చిత్రానికి చాలా చాలా కష్టపడారు. హన్సిక గారు కానీ, రజినా కానీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, యాదగిరి, ఇట్లా చాలా ఈ చిత్రానికి చాలా చాలా కష్టపడి ఈ పవర్ పిక్చర్ని ఇంతవరకు తెచ్చిన దానికి నేను వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదే మాదిరి రవితేజ గారి గురించి ఒక 2 మాటలు చెప్పాలని ఆశపడతాను నేను. షూటింగ్ నడిచేటప్పుడు రవితేజ గారు ఒక యాక్షన్ కావచ్చు, సాంగ్ కావచ్చు, ఏదే కానీ సార్ ఒక్క మాట 8,000 మంది, మళ్ళీ ఇంకా 100,000 మంది చూస్తున్నారు టీవీలో, మిమ్మల్ని ఒక్క మాట అడగాలి సార్ నేను. అందరూ ఇంతసేపు మాట్లాడిన వాళ్ళు అందరూ రవితేజ గారు ఎనర్జీ 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 అని మాట్లాడారు 100%. సార్ నిజంగా చెప్తున్నాను, మీలో ఉండే ఎనర్జీని మేము ఎన్కాస్ట్ చేయలేదు సార్. ఇంకా మీలో ఉండే ఎనర్జీని కొండంత సార్, కొండంత, దాంట్లో ఎంతో అంతే మేము మీ ఎనర్జీని ఎన్కాస్ట్ చేసుకున్నాము. ఆ ఎనర్జీ ఎన్కాస్ట్ చేసుకునేట్లా ఒక రోజు రాని వాళ్ళందరికీ పండుగ జరిగేట్లా రోజు రోజు అని నేను ఈ సందర్భంలో కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాక్లైన్ వెంకటేష్. ఇంకొక మాట చెప్పాలని ఆశపడతాను, రవితేజ గారు ఏదే పిక్చర్ రిలీజ్ అయినా, రవితేజ గారి చిత్రం ఏదే పిక్చర్ రిలీజ్ అయినా, నాది ఒక మల్టీప్లెక్స్ థియేటర్ ఉంది బెంగళూరులో, అన్ని తెలుగు చిత్ర అన్ని హీరోల ఫ్యాన్స్ ఈయన చిత్రాన్ని చూసేదానికి ఫస్ట్ డే వస్తారు. అది నేను నా కళ్ళ ముందు నా థియేటర్లోనే చూశాను. ఇది అన్ని హీరోల ఫ్యాన్స్, రవితేజ గారి ఫ్యాన్స్, దానికే మాస్ మహారాజా అని పేరు పెట్టారు అని అప్పుడు తెలిసింది నాకు. థ్యాంక్ యూ బాయ్.